మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మనలో ప్రతి ఒక్కరికి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి. దానికోసం ఎన్నో పూజలు, వ్రతాలు, హోమాలు చేస్తారు. పండితులను సంప్రదించి ఎన్నో పరిష్కారాలు చేస్తారు. ఇలా చేయటం వలన లక్ష్మీదేవి కొంతమందిపై తన అనుగ్రహం చూపుతుంది. మరికొందరికి ఈ అనుగ్రహం ఎన్ని పూజలు చేసినా లభించదు. వారికి లభిస్తుంది, వీరికి అనుగ్రహం కలగటం లేదు. ఎందుకంటే వీరు పూజలు చేస్తున్నారు కానీ వారి ప్రవర్తనలో మార్పు రావటం లేదు. నమస్కారం చేస్తున్నారు కానీ పెద్దవాళ్లను గౌరవించటం లేదు. అన్నదానం చేస్తున్నారు కానీ ఇంటికి భిక్షగాళ్ళు వస్తే రూపాయి ఇవ్వటం లేదు. ఎందుకిలా అంటే, పూజ చేస్తున్నంతసేపు, అస్సలు గుడిలో ఉన్నంతసేపు ప్రతి ఒక్కరూ సాత్వికంగా ఉంటారు. పెద్దలంటే గౌరవం, పిల్లలంటే ప్రేమ, పేదవాళ్ళంటే జాలి, ఇవన్నీ ఉంటాయి. గుడిలో ఉన్నంత సమయం మనకు మించిన భక్తుడు వేరే ఒకడు ఉండడు అనేలా మన ప్రవర్తన ఉంటుంది. కానీ పూజ ముగిశాక గుడి నుండి బయటకు అడుగు పెట్టిన తర్వాత నుండి మన ప్రవర్తన వేరేలా ఉంటుంది. ఇది మనం అంతగా గమనించటం లేదు. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఆ స్థలంలో ఉన్నప్పుడు ఉండే ప్రేమ, ఓర్పు, ఆప్యాయత బయటకు వచ్చాక ఎందుకు ఉండటం లేదు? గుడిలో నటిస్తున్నామా, బయట నటిస్తున్నామా? ఎంత పాపం చేసిన వారినైనా క్షమిస్తారు, కానీ వేషధారుల్లా ఉండే మీరు ఎవరో కూడా తెలియనట్లుగా వెళ్ళిపోతుంది ఆ లక్ష్మీదేవి. మీ బలహీనతలను మీరు తెలుసుకోండి, వాటిని అధిగమించడానికి ప్రయత్నించండి. అందరితో కలిసి సమానంగా పేద ధనిక అనే భావన లేకుండా ప్రేమగా జీవించండి. కుటుంబంలో ప్రశాంతంగా ఉండండి. భార్యా పిల్లల్ని ప్రేమించండి. అలా కాకుండా ఎప్పుడూ కోపంతో, పక్కవారు బాగుపడుతున్నారే అనే వీర్షతో, ద్వేషంతో, అసూయ నిండిన మనసుతో ఉంటూ కుటుంబంలో ఎప్పుడూ గొడవలు పడుతూ భార్యను పిల్లల్ని తిడుతూ ఉంటే మీరు ఎన్ని పూజలు వ్రతాలు చేసినా ఆ లక్ష్మీదేవి కటాక్షం మీకు 1% కూడా లభించదు. కావున మీరు కూడా వేషధారుల వలె కాకుండా మీ ప్రవర్తనను బాగు చేసుకొని అందరితో మంచిగా ఉంటూ కల్మషం లేని నిండు మనసుతో లక్ష్మీదేవిని పూజించటం వలన ఆమె మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.